నగర్పూర్ అనే గ్రామం ఉండేది. అక్కడ గ్రామ ప్రజలు చాలా మంచివారు. గ్రామంలో కొంతమంది పిల్లలు ఉండేవారు. అక్కడ నలుగురు పిల్లలు జంటగా ఉండేవారు, మోహన్, సోహం, రోహన్, ఇంకా నిశాంత్. ఆ పిల్లలందరూ 12-14 సంవత్సరాల వయసు పిల్లలు. ఆ పిల్లలు బాగా అల్లరి చేసేవారు. అన్నయ్య, ఇవాళ మనం ఏమాడుకుందాం? చూద్దాం తమ్ముడు, ఇవాళ దారిలో ఏం దొరికితే ఆడుకోటానికి దానితోనే ఆడుకుందాము. పదండి అందరం, దాగుడు మూతలు ఆడుకుందాం. పదండి. అవునవునన్నా, పదండి పదండి, మనం దాగుడు మూతలు ఆడుకుందాం. ఆ పిల్లలంతా దాగుడు మూతలు ఆడుతూ ఉంటారు. అరే మోహన్ పద పద, రోషన్ ఇంకా నిశాంతిని పట్టుకోలేకపోతే మనం ఓడిపోతాం పద. అవునవును, త్వరగా పద, వెళ్దాం పద. అరే వెళ్ళండి వెళ్ళండి, మీరెవ్వరూ కూడా నన్ను పట్టుకోలేరు, నేను మీ అందరికన్నా వేగంగా పరిగెడతాను. నిశాంత్ పరిగెడుతూ పరిగెడుతూ వేరే చోటుకి చేరుకుంటాడు. ఆ చోటు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అరే ఇదేమి చోటు అసలు, ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. కొంత దూరం వెళ్ళగానే నిశాంత్ కి ఒక టైర్ దొరుకుతుంది. నిశాంత్ ఆ టైర్ ని తీసుకుని తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. అరే మిత్రులారా, చూడండి చూడండి, నిశాంత్ వచ్చేశాడు. అరే పట్టుకోండి పట్టుకోండి అతన్ని, త్వరగా. ఆగు ఆగు, నేను ఇప్పుడే వెళ్ళి అతన్ని పట్టుకుంటాను. రోషన్ నిశాంత్ ని పట్టుకోవడానికి వెళ్ళగానే నిశాంత్ ఆనందంగా ఆ టైర్ చూపిస్తాడు. అరే అరే చూడండి, నాకక్కడ ఏం దొరికిందో. అరే వా, ఇది చాలా బాగుంది. అవును పద, ఇక మనం దీనితోనే ఆడుకుందాం అందరం. తరువాత వాళ్ళందరూ కర్రతో టైర్ తిప్పే ఆట ఆడుతూ ఉంటారు. ఆ పిల్లలందరూ రోజు అంతా అదే ఆట ఆడుతూ ఉంటారు. అదే టైర్ని చేతిలో కర్ర పట్టుకుని తిప్పుతూ ఉన్నారు. ఆడుతూ ఆడుతూ వాళ్ళకి రాత్రి అవుతుంది. వాళ్ళకి ఆ టైర్ ఆటలో మునిగిపోయి ఇంటికి వెళ్లాలి అన్న ధ్యాసే ఉండదు. వాళ్ళందరి అమ్మలు వాళ్ళని వెతుకుతూ ఉంటారు. అరే సోహన్, చాలా సమయమైంది, రా ఇంటికి. ఇంకా అరే మోహన్, ఆలస్యమైంది, నువ్వు కూడా రా. అసలు మన పిల్లలు ఏ వస్తువుతో ఆడుతున్నారు? వాళ్ళకి ఎందుకింత ఆలస్యమైంది? హా, నేను కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలందరూ వాళ్ళ అమ్మతో ఇంటికి వెళ్లిపోతారు. అరే బాబు, ఒక విషయం చెప్పు, ఇంతసేపు ఏం ఆడుకుంటూ ఉన్నారు? రోజు సాయంత్రానికి ముందే ఆడుకుని తిరిగి వచ్చేసేవారు. ఓ అమ్మా, ఈరోజు నిశాంత్ కి ఒక పాత సైకిల్ టైర్ దొరికింది. ఈ రోజు మొత్తం మేము దానితోనే ఆడుకున్నాము, భలే సంతోషంగా ఉంది. మరుసటి రోజు ఆ పిల్లలందరూ అదే టైర్తో ఆడుకుంటూ ఉంటారు. ఆ పిల్లలు ఆ టైర్ని ఊరంతా తిప్పేవారు. అందరూ గ్రామ ప్రజలు వాళ్ల గ్యాంగ్ పేరు టైర్ నడిపే పిల్లలు అని పిలిచేవారు. ఒకరోజు ఆ పిల్లలందరూ గ్రామంలో ఒక రోడ్డు మీద టైర్ నడుపుతూ ఉంటారు. అప్పుడే వెనక నుంచి ఒక అతను లారీ తీసుకుని వస్తాడు. ఇంకా లారీ బ్రేక్ ఫెయిల్ అయిన కారణంగా ఆ లారీ ఆ పిల్లల మీద నుంచి వెళ్లిపోతుంది. ఇంకా ఆ పిల్లలు అక్కడ కొట్టుకుంటూ చనిపోతారు. తరువాత ఆ పిల్లలందరూ భూతాలుగా అవుతారు. అరే అసలు ఏం జరిగింది, మనమందరం భూతాల్లా అయ్యాము. అవును, ఆ లారీ అతని వల్ల మనమందరం చనిపోయాము, మనమందరం భూతాలమయ్యాం. మనం ఒక పని చేద్దాం, మనమందరం కూడా ఆ చెట్ల సందులో దాక్కుని ఇక్కడ మనం ఒక కన్ను వేసించుదాం. మన వాళ్ళు ఇక్కడికి వస్తారో లేదో అంతా మనం చూస్తూ ఉందాం, సరేనా? చాలా రాత్రి అవుతుంది. ఇంకా ఆ పిల్లల తల్లులందరూ ఆ పిల్లల్ని వెతుకుతూ ఉంటారు. కానీ ఆ పిల్లలు ఎవరికీ దొరకరు. తర్వాత వాళ్ళందరూ గ్రామం రోడ్డు మీద వెతకడానికి వెళ్లి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అయ్యో నా బిడ్డ, ఏం జరిగింది? అయ్యో నా బిడ్డకేమైంది? పిల్లల అందరి తల్లులు వాళ్ల పిల్లల శవాలు చూసి బాగా ఏడుస్తారు. అంతిమ సంస్కారాలు చేసేస్తారు. అంతిమ సంస్కారాల తర్వాత కూడా పిల్లల ఆత్మలకు శాంతి లభించదు. మనం ఆ లారీ అతన్ని పట్టుకుని చంపేసేంత వరకు కూడా మనకు శాంతి లభించదు. అవును మోహన్, నువ్వు నిజం చెప్పావు, వదిలేదు లేదు. అవును, వాడి వల్ల మన ఇంట్లో వాళ్ళు ఎంత ఏడ్చారు. అవును, ఆ లారీ వాడి వల్ల మన ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడ్డారు. ఆ పిల్లల భూతాలు ఆ లారీ అతని వెతకడానికి వెళ్తాయి. కొన్ని రోజుల తర్వాత ఆ భూతాలన్నిటికీ ఆ లారీ అతని ఇల్లు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఆ లారీ వాడి ఇల్లు కూడా దొరికిపోయింది. అవును నిజంగా చెప్పావు, ఇప్పుడు వీడిని మనం అస్సలు వదిలిపెట్టద్దు. కానీ అన్నా, మనమిప్పుడు అసలు ఏం చేద్దాం? మనం ఆ లారీ అతన్ని బాగా సతాయిద్దాము, అతనికి ఈ విషయం తెలుసు మనం చనిపోయాము అని. ఇప్పుడు మనం అతన్ని భయపెట్టేద్దాం, ఇంకా అతను భయపడేలా చేద్దాం. ఓ అవును, నువ్వు సరిగ్గానే చెప్పావు, మనం అలాగే చేసేద్దాము. ఒకరోజు ఆ లారీ అతను బాగా మందు తాగి అతని ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ పిల్లల భూతాలు టైర్ తీసుకుని అతని ముందు నుంచి వెళ్తూ ఉంటారు. ఆ లారీ అతను బాగా భయపడతాడు.
అయ్యో భగవంతుడా, ఇదేంటి? అసలు ఆ పిల్లలు ఎలా బ్రతికున్నారు? వీళ్లను నేను నా లారీతోని గుద్ది చంపేశాను కదా. ఒకవేళ వీళ్లు బ్రతికి ఉంటే నాకు చాలా కష్టమవుతుంది. నన్ను పోలీసులు కూడా పట్టుకోగలుగుతారు. అసలు ఇప్పుడేం చెయ్యను? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ లారీ అతను ఇంకాస్త దూరం వెళ్లి ఆ పిల్లల్ని వెతుకుతూ ఉంటాడు. కాని ఆ పిల్లలు అతనికి దొరకరు. అతను చాలా భయపడతాడు. నేను కాస్త ఎక్కువ తాగాననుకుంటా, అందుకే భ్రమపడి ఉంటాను. ఆ పిల్లలు ఇక్కడే ఉన్నట్లు. వాళ్లు ఆ రోజు నా కళ్ల ముందే అంతలా గాయపడ్డారు. వాళ్లు బ్రతికే ఛాన్సే లేదు. ఆ వ్యక్తి వాళ్ల ఇంటికి వెళ్లిపోతాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అతను అసలు ఏమీ భయపడలేదు. మనం అతన్ని ఎంతగా భయపెట్టాలని చూసినా కానీ మనం ఓటమిని అస్సలు ఒప్పుకోకూడదు. మనం అతన్ని భయపెట్టి తీరాల్సిందే. మరుసటి రోజు మళ్లీ ఆ భూతాల పిల్లలు ఆ లారీ అతని ఇంటి ముందు టైర్తో ఆడుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి ఆ పిల్లలు అతని ఇంటి ముందు ఆడుకోవడం చూడగాని అతను ఆశ్చర్యపోతాడు. అయ్యో భగవంతుడా, ఇది ఎలా జరిగింది? ఈ పిల్లలు అందరూ చనిపోయారు కదా, అంటే ఇవి ఆ పిల్లల భూతాలా? అయ్యో ఓ భగవంతుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు నేనేదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. తరువాత అతను ఆ పిల్లల్ని పట్టుకోవడానికి ఇంటి నుంచి బయటకొచ్చి వాళ్ళని వెంబడిస్తాడు. ఇప్పుడేం చేద్దాం? అతడు మనల్ని వెంబడిస్తున్నాడు. ఏం లేదు, వాణ్ణి మన వెనక పరిగెత్తిద్దాం. ఆ వ్యక్తి వాళ్ళని చాలా దూరం వరకు వెంబడిస్తూ ఉంటాడు. కాని కాస్త దూరం వెళ్లగానే ఆ పిల్లల భూతాలు మాయమైపోతాయి. ఆ వ్యక్తి చాలా భయపడతాడు. ఇంకా అతను పరిగెడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులను సహాయం అడుగుతాడు. ఇప్పుడు ఏం చేద్దాం? అతడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇంకా ఇప్పుడేం కాదు, అతను పోలీస్ స్టేషన్కి వెళ్లి నేరుగా జరిగిందంతా చెప్తాడు. అవును, ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉండండి. ఇప్పుడు భలే మజా వస్తుంది. పోలీస్, పోలీస్, నన్ను కాపాడండి. వాళ్ళు నన్ను వెంబడిస్తున్నారు. చూడండి, మీరు భయపడకండి. విషయమేంటో మొత్తం చెప్పేసేయండి. దాంతో మేము మిమ్మల్ని కాపాడగలుగుతాం. సార్, కొన్ని రోజుల క్రితం ఒక గ్రామానికి వెళ్లాను. అక్కడ నా లారీకి ఉన్న బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. అప్పుడు కొంతమంది పిల్లల్ని నేను తొక్కించుకుని వెళ్లాను. వాళ్ళందరూ అక్కడికక్కడే చనిపోయారు. నాకు చాలా భయమేసింది. అక్కడితో నేను పోలీసులకు కూడా విషయం చెప్పలేదు. వాళ్ళు నా లారీ ముందు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక టైర్తోని ఆడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లల భూతం నా వెనకాలే తిరుగుతూ వస్తున్నారు సార్. అవి నాకు కనిపించినప్పుడల్లా అవి ఒక టైర్తో కర్రతో ఆడుకుంటూ నా ముందు తిరుగుతూ ఉన్నాయి సార్. సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. అసలు విషయం ఇదా? అయితే నువ్వు నేరం చేసావన్నమాట. నీకు జైలు శిక్ష పడుతుంది. ఇంకా ఈ భూతం లాంటివి ఏమీ లేవు. అరే లేదు లేదు, నేను భయపడిపోయి పోలీసులకు ఉన్న నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను జైలుకి వెళ్లాల్సిందే. పోలీసు అతన్ని పట్టుకుంటాడు. ఇంకా జైల్లో పడేస్తాడు. పిల్లల భూతాలు అవన్నీ చూసి చాలా సంతోషిస్తారు. అరే వాహ్, మనం ఇదే కదా కోరుకుంది. ఓ, మనకి యాక్సిడెంట్ చేసిన వాడు జైల్లోకి వెళ్లిపోయి పడ్డాడు. అతనికి సరైన శిక్ష పడింది. అతని ఈ విషయాన్ని దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాడు. ఒకవేళ అతను భయపడకుండా మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ఉంటే అతను ఇవాళ జైలుకి వెళ్లేవాడు కాదు. అతడు ఈ విషయాన్ని దాచిపెట్టి ఉంచాడు, అందుకే మన ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో చూడు. ఒకసారి గ్రామానికి వెళ్లి మన ఇంట్లో వాళ్ళందరినీ చూసి వద్దాము. వాళ్ళందరూ మనం వెళ్ళాక ఎలా ఉన్నారో ఏంటో. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. పిల్లలు వాళ్ల ఊరికి వెళ్లి వాళ్ళని చూడగానే వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. మన ఇంటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు కదా. అవును, మా అమ్మ ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయిందో చూడు అన్నా. నాకు మా ఇంటి వాళ్ల గురించి చాలా చింతగా ఉంది. తమ్ముడు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలా అయినా సరే ఇప్పుడు మనం వాళ్లకు ఏం చెయ్యగలము? ఇక ఏం జరిగినా కాని భగవంతుడు చూసుకుంటాడు. అవునన్నా, నువ్వు సరిగ్గా చెప్పావు. ఇంకా ఆ పిల్లల ఆత్మలకి ముక్తి లభిస్తుంది.